స్థాయిలో పట్టున్న ప్రాంతాల్లో సామాజిక పరంగా కూడా ఆయనకి అండదండగా ఉండే ఆ ప్రాంతాల మీదే ఆయన ప్రధానంగా ప్రత్యేక దృష్టి సారించారు. చాలా అంశాల మీద అక్కడి నుంచి ఆయన గళం విప్పడం జరిగింది. ఆ సక్సెస్ 2024లో చూడడం జరిగింది. ఒక అద్భుతమైన విజయాన్ని అంటే భారతదేశంలోనే కూడా ఎవ్వరూ కూడా రీచ్ అవ్వలేనటువంటి 100% స్ట్రైక్ రేట్ తోటి సక్సెస్ని ఆయన సాధించడం జరిగింది. ఆ పరిస్థితుల దగ్గర నుంచి కూడా అధికారం వచ్చిన తర్వాత కూడా, అధికారం లేకముందు అధికారం వచ్చిన తర్వాత రెండు అంశాలు రాజకీయ నాయకుల్లో ఉంటుంది. అధికారం లేనప్పుడు ఒక రకంగా ఉంటారు, అధికారం వచ్చిన తర్వాత వేరే రకంగా వాళ్ళ యాటిట్యూడ్ మారిపోతుంది అని చెప్పి మనం గతం నుంచి కూడా మనం చూస్తున్న అంశాలు. కానీ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ఒక్కలాగే ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఏదైతే తను అనుకున్నదో సాధించే వరకు కూడా తను పట్టిన పట్టు వదలడు అని చెప్పి చరిత్ర చెప్తుంది. కానీ అధికారం వచ్చిన తర్వాత కూడా 2024 ఏదైతే ఎన్నికల ప్రచారంలో కాకినాడ బహిరంగ సభ సాక్షిగా ఆయన హెచ్చరికలు దాడి చేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక అంశం మీద మాట్లాడారో బహిరంగంగా అంటే దాని మీద ఎంతో కొంత ఆయన దగ్గర ఇన్పుట్స్ లేకపోతే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడరు అని గతం నుంచి కూడా వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా చెప్తుంటారు. ఆ పార్టీలో ఉన్న ప్రధాన నాయకులు కూడా పవన్ కళ్యాణ్ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో వేగ్గా ఇష్టం వచ్చినట్లుగా ఆ నిమిషం ఏదో రాజకీయ పరంగా మాట్లాడే ఆ క్యారెక్టరు ఇతనిలో లేదు. ఇతను రాజకీయాలకు అందరికీ కూడా, రాజకీయ నాయకులకి అందరికీ కూడా ఒక ఆదర్శంగా ముందుకు సాగే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని 2024 ఎన్నికలకు ముందు కాకినాడలో ఈయన ద్వారం పూడి చంద్రశేఖర్ గురించి ప్రస్తావించిన అంశాలు అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం జరిగింది. ఎందుకంటే ఏదో పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడేస్తున్నారులే ఆవేశపూర్వకంగా, ఏముంది ద్వారంపూడి చంద్రశేఖర్ అన్నది ఉభయ గోదావరి జిల్లాలో నేను గతంలోనే చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆయన సీఎంగా కూడా ప్రకటించుకుంటే పరిస్థితి ఉంటుంది. ఆ ప్రాంతాల్లో ఆయనే సీఎం అన్నట్లుగా, షాడో సీఎం అన్నట్లుగా ఆడి వ్యవహార శైలి ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ అని టార్గెట్ చేసి ఈయన మాట్లాడడానికి ఏవైనా రాజకీయపరమైన వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు అని ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ అతి దారుణంగా పవన్ కళ్యాణ్ని విమర్శించడమే కాకుండా ఒక అంశంలో జనసేన నాయకులు అవనియండి, వీర మహిళలు అవనియండి, కాకినాడ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ మీద ఆయన వ్యతిరేకంగా మాట్లాడని చెప్పి వీళ్ళు ఆందోళన చేయడానికి ఆ ప్రాంతానికి వెళ్తే అతి కిరాతకంగా అతి దారుణంగా ద్వారంపూడి బ్యాచ్ అంతా కూడా పరుగులు పెట్టించిన నేపథ్యం, ఆడవారిని చూడకుండా ఇష్టారాజ్యంగా వాళ్ళని అతి దారుణంగా కించపరిచిన సిచ్యువేషను, అప్పట్లో విజువల్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున వైరల్ అయిన నేపథ్యం. అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఒకటే టార్గెట్ పెట్టుకున్నారు, ద్వారంపూడి చంద్రశేఖర్ నీ ఎంపైర్ని మొత్తం కూలగొడతాను, నీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, నీ రౌడీ మోకలు ఎవరైతే ఉన్నారో, నీకు అండదండలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్క ఆధారాలతో పట్టించి రోడ్డు మీద, నడి రోడ్డు మీద బట్టలు ఇప్పించి పరిగెట్టిస్తాను, జాగ్రత్త ద్వారంపూడి చంద్రశేఖర్ అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆనాడు బహిరంగ సభలో కాకినాడ సాక్షిగా ఇచ్చిన హెచ్చరిక ఈరోజు అది నెరవేరుతుందా అన్నట్లుగా ఆ ప్రాంతవాసులు మాట్లాడుకుండే పరిస్థితి. ఎందుకంటే గతంలో ఏదో ఆవేశపూర్వకంగా చాలామంది రాజకీయ నాయకులు మాట్లాడతారు, అది అక్కడితో మర్చిపోతారు అని, కానీ పవన్ కళ్యాణ్ మర్చిపోయే క్యారెక్టర్ కాదు. ఖచ్చితంగా తన అన్న మాట మీద నిలబడతాడు, అది సాధించుకు తీరుతాడన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు ఆయన కాకినాడ పోర్టుకు వెళ్ళడం. ఎందుకు కాకినాడ పోర్టుకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి వెళ్ళాలి? అక్కడ ఆల్రెడీ పౌర శాఖ మంత్రి ఉన్నారు నాదెండ్ల మనోహర్ గారు, గతంలోనే కూడా అక్కడ ఆయన వెళ్ళడం జరిగింది. పౌర సరఫరాలకు సంబంధించి గతంలో బియ్యం పట్టుకోవడం జరిగింది, కొన్ని కొన్ని సీజ్ చేయడం జరిగిందని కూడా ఆయన చెప్పాడు. సో ఆ శాఖలో మంత్రి ఉండగా ప్రత్యక్షంగా గత 2 రోజుల క్రితం ఒక బోట్లో అక్రమంగా రైస్ తరలి వెళుతున్నది అన్నదాని మీద నేను ప్రత్యక్షంగా ఆ ప్రాంతానికి వస్తానని చెప్పి ఒకసారిగా మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. బోట్లో ఆయన ఆ షిప్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే ఇది ఎక్కడి నుంచి రైస్ వెళ్తుంది, గతంలో పట్టుకున్న రైస్కు సంబంధించి ఎందుకు పూర్తి స్థాయిలో కేసులు పెట్టలేదు, నిజంగా ఎవరైనా అందులో దోషులు ఉంటే వాళ్ళని ఎందుకు అరెస్టులు చేయలేదు, ఈ అంశాలు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్లుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో కేసులు పెట్టలేని అంశాలను కూడా ఇప్పుడు ప్రస్తావించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కొండబాబును కూడా ఆయన ఏదో హెచ్చరించినట్లుగా కూడా వార్తలు వెలువడుతున్న నేపథ్యం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే చూసుకోవాలి, ఎవరు తప్పు చేస్తున్నారు, అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎందుకు ఈ రకంగా ఈ రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది, విదేశాలకు వెళ్ళే వరకు కూడా ఎందుకు చూస్తూ ఊరుకున్నారు, ఈ అలసత్యం వెనుక ఏదైనా
ఇష్యూ ఉందా అన్న దాని మీద ప్రధానంగా ఈయన ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అంటే ఏదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నది నేను ముందుగానే ప్రస్తావించినట్లుగా ఆయన సామ్రాజ్యం చాలా పెద్ద సామ్రాజ్యం. ఈరోజు ఆయన రైస్ బిజినెస్లో లేడు, వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా ఇదే వ్యాపారంలో వాళ్ళు పెద్ద ఎత్తున ఆర్థికంగా బలపడిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఏదో బియ్యం వ్యాపారం చేసినంత మాత్రాన కోట్లాది రూపాయలు సంపాదించే పరిస్థితి ఉండదు కాబట్టి ఇందులో ఏదో ఇన్సైడ్ ఉంది, ఏదో అక్రమం జరుగుతుంది, ఎవరు కాబట్టి వీళ్ళకి వస్తుంది కాబట్టి ఈయన అంత పెద్ద సామ్రాజ్యాన్ని అక్కడ సంపాదించుకున్నారు. దాన్ని కూకట వేళతో పెకలించాలి అంటే దీని పుట్టు పూర్వాతల దగ్గర నుంచి కూడా దాన్ని టచ్ చేయాల్సిన అవసరం ఉంది, తీగ లాగాల్సిన అవసరం ఉంది, డొంక మొత్తం కదిలించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగానే పవన్ కళ్యాణ్ పెట్టిన ఫోకస్ ఈరోజు ప్రత్యేకంగా ఆయన బోట్లో ఆ షిప్ దగ్గరికి వెళ్ళి ఆ బియ్యాన్ని తనిఖీ చేసిన విజువల్స్ కూడా మనం స్పష్టంగా చూడచ్చు. అంటే పవన్ కళ్యాణ్ వదలాలనుకోవట్లేదు, దీన్ని చూస్తూ ఊరుకోవాలనుకోవట్లేదు. పేదలకు ఇచ్చిన బియ్యం కాబట్టి, పేదలకి చెందాల్సిన బియ్యం కాబట్టి దీని అంతు చేల్చాలి. దీని వెనకాతలు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో మట్టు పెట్టడమే కాకుండా బలమైన శిక్షలతో కేసులు బనాయించి అది ఎంత గొప్పవారు అక్కడ ఉన్నప్పటికీ ద్వారంపూడి అవనియండి లేకపోతే వాళ్ళు సమభాగ వ్యాపారస్తులు అవనియండి వాళ్ళు ఎవరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయి కేసుల్లో పెట్టి అరెస్ట్ చేయాలని. సో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళారు కాబట్టి అధికారులు అందరూ కూడా ఎలర్ట్ అవ్వడం జరిగింది. పోర్టు అధికారులపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా, రెగ్యులర్గా ఈ ప్రాసెస్ జరుగుతున్నా పోర్టు అధికారులు ఏం చేస్తారు, ఎందుకు దీన్ని పట్టించుకోవటం లేదు, ఎందుకు దీన్ని కట్టడి చేయటం లేదు, దీని వెనకాతల మీ స్వార్థం ఏంటి, ఎవరెవరికి ఎలాంటి ఆమ్యామ్యాలు అందుతున్నాయి, ఇలాంటి అంశాల మీద అంటే పవన్ కళ్యాణ్ ఒక ఫోకస్ పెట్టారు. అంటే కేంద్రంలో కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా పవన్ కళ్యాణ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే పోర్టుకి సంబంధించిన అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. ఈయన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పోర్టులోకి ఎంటర్ అవ్వాలంటే చాలా పర్మిషన్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ పరిస్థితి అది కాదండి. ఒక ఎమ్మెల్యేయో ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తి కాదు, ఈరోజు జాతీయ నాయకుడిగా ఈయన పూర్తి స్థాయిలో ముందుకు సాగుతున్న నేపథ్యం, మహారాష్ట్ర ఎన్నికల దగ్గర నుంచి మరింత హైప్ వచ్చింది, మోదీ గారితో డైరెక్ట్గా ఈయన కాంటాక్ట్ ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టచ్ చేయడానికి కూడా ఈరోజు భయపడే పరిస్థితి నెలకొని ఉంది ఆయన గురించి మాట్లాడడానికి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో దీని మీద పూర్తి ప్రక్షాళన చేయాలంటే మరింత లోతుగా దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది, ఈ తప్పులన్నింటినీ కూడా ఎండగలరాల్సిన అవసరం ఉంది. అందుకనే పోర్టు అధికారుల మీద కూడా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మనం ముందుగా ప్రస్తావించినట్టుగా స్థానిక ఎమ్మెల్యే వనమాడికి కూడా పవన్ చురకలు అందించడం జరిగింది. మీరు స్థానిక ఎమ్మెల్యే, ఇక్కడ మీరుండి మొత్తం చూడాల్సిన అవసరం ఉంది, ఏ తప్పు జరగకుండా చేయాల్సిన బాధ్యత మీకుంది, అందుకే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. కానీ ఏదో చూసి చూడనట్లుగానో మీకు పాత పరిచయాలు ఉన్నాయనో లేకపోతే ఏవైనా ఇందులో స్వలబ్ధి కోసం ముందుకు సాగే పరిస్థితుంటే నేనైతే క్షమించను అని చెప్పి డైరెక్ట్గానే ఆయనకి అటాక్ ఇవ్వడం జరిగింది. ఆయన్ని కూడా ఈయన బోట్లో తీసుకుని వెళ్ళి ఆ షిప్లో తనిఖీలు ఏ రకంగా ఉన్నాయో అక్కడ వాస్తవ పరిస్థితులన్నీ కూడా చూపించారు. అంతేకాకుండా పోర్టు అధికారుల పేర్లను నమోదు చేయాలని కూడా ఈయన ఆదేశించారు. ఆ షిప్ ఇక్కడి నుంచి ఎలా వెళ్ళింది, దానికి ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, వాళ్ళ అధికారులందరినీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పి ఈయన ఆదేశించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఎప్పుడూ లేని విధంగా కాకినాడ పోర్టు షేక్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే పోర్టు అధికారుల మీద ఒకసారి కేసులు పడినాయి అంటే మొత్తం చరిత్ర అంతా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళని ఏమైనా ఇంట్రాగేట్ చేసేలా ఉంటే ప్రత్యేకమైన అధికారాలతోటి వాళ్ళందరూ కూడా మొత్తం కక్కుంటుంది. ఇది ఈ రోజుతో జరిగిన అంశం కాదు. ఎందుకంటే 2024 కూటమి ప్రభుత్వం విజయం సాధించిన వెంటనే ఫస్ట్ విజిట్ నాదెండ్ల మనోహర్ గారిది, పౌరశాఖల మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మొదటి విజిట్ అక్కడికి వెళ్ళడం జరిగింది. కొన్ని వేల టన్నులు మేము పట్టుకున్నామని చెప్పి ఆ రోజు ప్రకటించారు. మన వేల టన్నులన్నీ ఏమైపోయినాయి, దాని మీద ఎందుకు కేసులు పెట్టలేదు, అప్పుడున్న అధికారులు ఎవరు, ఇవేమీ కూడా బయటికి రాలేదు. దీని మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం 1064 టన్నుల బియ్యం పట్టుకున్న ఆ ప్రాంతానికి ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారు నేను వస్తున్నాను, మీరు వెళ్ళి చూడడం కాదు, దాని సంగతి నేను తెలుస్తానని ఆయన వెళ్ళారు అంటే అక్కడ ఏదో జరుగుతుంది. దాన్ని పూర్తి స్థాయిలో బయట పెట్టడమే కాకుండా ఎవరైతే దీంట్లో దోషులు ఉన్నారో, ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా బలమైన కేసులు పెట్టి అరెస్టులు చేయడానికి వెనకాడే పరిస్థితి లేదు. మరొక వైపు ద్వారంపూడి చంద్రశేఖర్, ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ద్వారంపూడి చంద్రశేఖర్ మీద పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన రైస్ రెడ్డి అంటారు, ఆయన పేరే రైస్ రెడ్డి. సో ఆ స్థాయిలో ఆయన రైస్ వ్యాపారం ఉంటుంది కాబట్టి ఆ వ్యాపారానికి మూలాలన్నీ కూడా కాకినాడ పోర్టు కాబట్టి దీన్ని ఈ తీగ కదిలిస్తే ఈయన ఎక్కడెక్కడ ఎలాంటి బిజినెస్ దీని మీద చేశాడో, ఏ ఏ దేశాల్లో దీని మూలాలు ఉన్నాయని ఆ డొంకంతా కూడా కదిలించి వాయిని అరెస్ట్ చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఒక టీంని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో దీని రికార్డ్స్ అన్నింటినీ కూడా పరిశీలించడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టి సారించిన దాని మీద ఒక ప్రత్యేకమైన అక్కడ పరిస్థితులు ఏర్పడ్డాయని. సో ఇలాంటి వాటి మీద
ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టాడు, మిగతా చాలా పోర్టుల్లో చాలా అన్యాక్రాంతమైన పనులు జరుగుతున్నాయి. కొన్ని కొన్ని మాదక ద్రవ్యాలు కూడా పోర్టుల్లోని విచ్చలవిడిగా వస్తున్నది. ఇది ఒక్కదాంతో పోయేది కాదు, వీటిని పూర్తి స్థాయిలో ప్రక్షాళనలు చేయాలి అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తే నడుం కట్టాలి. ఆయనకి మాత్రమే ఈ రకంగా వేయగల ఆ శక్తి ఉంది, ఆయనకి ఆ విజన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగానే ముందుకు సాగాలి అని చెప్పి సర్వత్రా కోరడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా కాకినాడ పోర్టు విషయం ఈ పోర్టు ఊరికే పరిమితం కాదు, అది విశాఖ పోర్టు అవనివ్వండి లేదా వేరే గన్నవరం పోర్టులు అవనివ్వండి, ఈ పోర్టుల మీద కూడా దీని ప్రభావం అయితే ఖచ్చితంగా పడుతుంది. పోర్టు అధికారులు ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళుని బలమైన కేసులు పెట్టడమే కాకుండా వాళ్ళని అదుపులోకి తీసుకుంటే మరికొంత ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా అదే ప్రస్తావించడం జరుగుతుంది, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టమన్నారు. ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ ఎంపైర్ ఈయన గతంలో హెచ్చరించినట్లుగానే కూలిపోబోతుంది. 2024 నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధాన టార్గెట్గా ప్రధాన ఫోకస్గా జనసేన పార్టీ అన్నది ఆ ప్రాంతంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఆ నేపథ్యంలోనే చూడడం జరిగింది గత ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినాయని. 2019 ఏదైతే పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యారో, భీమవరంలో ఆయన ఓడిపోవడం జరిగిందో, అప్పటి నుంచి కూడా 24 వరకు కూడా ఒక యజ్ఞమే చేశారని మనం చెప్పుకోవచ్చు. ఉభయ గోదావరి జిల్లాలో జనసేనకు పూర్తి స్థాయిలో పట్టున్న ప్రాంతాల్లో సామాజిక పరంగా కూడా ఆయనకి అండదండగా ఉండే ఆ ప్రాంతాల మీదే ఆయన ప్రధానంగా ప్రత్యేక దృష్టి సారించారు. చాలా అంశాల మీద అక్కడి నుంచి ఆయన గళం విప్పడం జరిగింది. ఆ సక్సెస్ 2024 చూడడం జరిగింది. ఒక అద్భుతమైన విజయాన్ని అంటే భారతదేశంలోనే కూడా ఎవ్వరూ కూడా రీచ్ అవ్వలేనటువంటి 100% స్ట్రైక్ రేట్ తోటి సక్సెస్ని ఆయన సాధించడం జరిగింది. ఆ పరిస్థితుల దగ్గర నుంచి కూడా అధికారం వచ్చిన తర్వాత కూడా, అధికారం లేకముందు అధికారం వచ్చిన తర్వాత, రెండు అంశాలు రాజకీయ నాయకుల్లో ఉంటుంది. అధికారం లేనప్పుడు ఒక రకంగా ఉంటారు, అధికారం వచ్చిన తర్వాత వేరే రకంగా వాళ్ళ యాటిట్యూడ్ మారిపోతుంది అని చెప్పి మనం గతం నుంచి కూడా మనం చూస్తున్న అంశాలు. కానీ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ఒక్కలాగే ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఏదైతే తను అనుకున్నదో సాధించే వరకు కూడా తను పట్టిన పట్టు వదలడు అని చెప్పి చరిత్ర చెప్తుంది. కానీ అధికారం వచ్చిన తర్వాత కూడా 2024 ఏదైతే ఎన్నికల ప్రచారంలో కాకినాడ బహిరంగ సభ సాక్షిగా ఆయన హెచ్చరికలు దాడి చేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక అంశం మీద మాట్లాడారో బహిరంగంగా, అంటే దాని మీద ఎంతో కొంత ఆయన దగ్గర ఇన్పుట్స్ లేకపోతే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడరు అని గతం నుంచి కూడా వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా చెప్తుంటారు. ఆ పార్టీలో ఉన్న ప్రధాన నాయకులు కూడా పవన్ కళ్యాణ్ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో వేగ్గా ఇష్టం వచ్చినట్లుగా ఆ నిమిషం ఏదో రాజకీయ పరంగా మాట్లాడే ఆ క్యారెక్టరు ఇతనిలో లేదు. ఇతను రాజకీయాలకు అందరికీ కూడా, రాజకీయ నాయకులకి అందరికీ కూడా ఒక ఆదర్శంగా ముందుకు సాగే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని. 2024 ఎన్నికలకు ముందు కాకినాడలో ఈయన ద్వారంపూడి చంద్రశేఖర్ గురించి ప్రస్తావించిన అంశాలు అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం జరిగినాయి. ఎందుకంటే ఏదో పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడేస్తున్నారులే ఆవేశపూర్వకంగా, ఏముంది ద్వారంపూడి చంద్రశేఖర్ అన్నది ఉభయ గోదావరి జిల్లాలో నేను గతంలోనే చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆయన సీఎంగా కూడా ప్రకటించుకుంటే పరిస్థితి ఉంటుంది. ఆ ప్రాంతాల్లో ఆయనే సీఎం అన్నట్లుగా, షాడో సీఎం అన్నట్లుగా ఆడ వ్యవహార శైలి ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ని టార్గెట్ చేసి ఈయన మాట్లాడడానికి ఏవైనా రాజకీయపరమైన వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు అని. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ అతి దారుణంగా పవన్ కళ్యాణ్ని విమర్శించడమే కాకుండా ఒక అంశంలో జనసేన నాయకులు అవనియండి, వీరమహిళలు అవనియండి, కాకినాడ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ మీద ఆయన వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి వీళ్ళు ఆందోళన చేయడానికి ఆ ప్రాంతానికి వెళ్తే అతి కిరాతకంగా అతి దారుణంగా ద్వారంపూడి బ్యాచ్ అంతా కూడా పరుగులు పెట్టించిన నేపథ్యం, ఆడవారిని చూడకుండా ఇష్టారాజ్యంగా వాళ్ళని అతి దారుణంగా కించపరిచిన సిచ్యువేషను, అప్పట్లో విజువల్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున వైరల్ అయిన నేపథ్యం, అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఒకటే టార్గెట్ పెట్టుకున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ నీ ఎంపైర్ని మొత్తం కూలగొడతాను, నీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, నీ రౌడీ మోకలు ఎవరైతే ఉన్నారో, నీకు అండదండలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కా ఆధారాలతో పట్టించి రోడ్డు మీద, నడి రోడ్డు మీద బట్టలిప్పించి పరిగెట్టిస్తాను, జాగ్రత్త ద్వారంపూడి చంద్రశేఖర్ అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆనాడు బహిరంగ సభలో కాకినాడ సాక్షిగా ఇచ్చిన హెచ్చరిక ఈరోజు అది నెరవేరుతుందా అన్నట్లుగా ఆ ప్రాంతవాసులు మాట్లాడుకుండే పరిస్థితి. ఎందుకంటే గతంలో ఏదో ఆవేశపూర్వకంగా చాలామంది రాజకీయ నాయకులు మాట్లాడతారు, అది అక్కడితో మర్చిపోతారు అని. కానీ పవన్ కళ్యాణ్ మర్చిపోయే క్యారెక్టర్ కాదు, ఖచ్చితంగా తన అన్న మాట మీద నిలబడతాడు, అది సాధించుకు తీరుతాడన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు ఆయన కాకినాడ పోర్టుకు వెళ్ళడం. ఎందుకు కాకినాడ పోర్టుకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి వెళ్ళాలి? అక్కడ ఆల్రెడీ పౌర శాఖ మంత్రి ఉన్నారు,
నాదెండ్ల మనోహర్ గారు గతంలోనే కూడా అక్కడ ఆయన వెళ్ళడం జరిగింది, పౌర సరఫరాలకు సంబంధించి గతంలో బియ్యం పట్టుకోవడం జరిగింది, కొన్ని కొన్ని సీజ్ చేయడం జరిగిందని కూడా ఆయన చెప్పాడు. సో ఆ శాఖలో మంత్రి ఉండగా ప్రత్యక్షంగా గత 2 రోజుల క్రితం ఒక బోట్లో అక్రమంగా రైస్ తరలి వెళుతున్నది అన్న దాని మీద నేను ప్రత్యక్షంగా ఆ ప్రాంతానికి వస్తానని చెప్పి ఒకసారిగా మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. బోట్లో ఆయన ఆ షిప్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే ఇది ఎక్కడి నుంచి రైస్ వెళ్తుంది, గతంలో పట్టుకున్న రైస్కు సంబంధించి ఎందుకు పూర్తి స్థాయిలో కేసులు పెట్టలేదు, నిజంగా ఎవరైనా అందులో దోషులు ఉంటే వాళ్ళని ఎందుకు అరెస్టులు చేయలేదు, ఈ అంశాలు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్లుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో కేసులు పెట్టలేని అంశాలను కూడా ఇప్పుడు ప్రస్తావించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కొండబాబును కూడా ఆయన ఏదో హెచ్చరించినట్లుగా కూడా వార్తలు వెలువడుతున్న నేపథ్యం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే చూసుకోవాలి, ఎవరు తప్పు చేస్తున్నారు, అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎందుకు ఈ రకంగా ఈ రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది, విదేశాలకు వెళ్ళే వరకు కూడా ఎందుకు చూస్తూ ఊరుకున్నారు, ఈ అలసత్యం వెనుక ఏదైనా ఇష్యూ ఉందా అన్న దాని మీద ప్రధానంగా ఈయన ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అంటే ఏదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నది నేను ముందుగానే ప్రస్తావించినట్లుగా ఆయన సామ్రాజ్యం చాలా పెద్ద సామ్రాజ్యం. ఈరోజు ఆయన రైస్ బిజినెస్లో లేడు, వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా ఇదే వ్యాపారంలో వాళ్ళు పెద్ద ఎత్తున ఆర్థికంగా బలపడిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఏదో బియ్యం వ్యాపారం చేసినంత మాత్రాన కోట్లాది రూపాయలు సంపాదించే పరిస్థితి ఉండదు కాబట్టి ఇందులో ఏదో ఇన్సైడ్ ఉంది, ఏదో అక్రమం జరుగుతుంది, ఎవరు కాబట్టి వీళ్ళకి వస్తుంది కాబట్టి ఈయన అంత పెద్ద సామ్రాజ్యాన్ని అక్కడ సంపాదించుకున్నారు. దాన్ని కూకట వేలతో పెకలించాలి అంటే దీని పుట్టు పూర్వాతల దగ్గర నుంచి కూడా దాన్ని టచ్ చేయాల్సిన అవసరం ఉంది, తీగ లాగాల్సిన అవసరం ఉంది, డొంక మొత్తం కదిలించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగానే పవన్ కళ్యాణ్ పెట్టిన ఫోకస్ ఈరోజు ప్రత్యేకంగా ఆయన బోట్లో ఆ షిప్ దగ్గరికి వెళ్ళి ఆ బియ్యాన్ని తనిఖీ చేసిన విజువల్స్ కూడా మనం స్పష్టంగా చూడచ్చు. అంటే పవన్ కళ్యాణ్ వదలాలనుకోవట్లేదు, దీన్ని చూస్తూ ఊరుకోవాలనుకోవట్లేదు. పేదలకు ఇచ్చిన బియ్యం కాబట్టి, పేదలకి చెందాల్సిన బియ్యం కాబట్టి దీన్ని అంతు చేల్చాలి. దీని వెనకాతలు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో మట్టు పెట్టడమే కాకుండా బలమైన శిక్షలతో కేసులు బనాయించి అది ఎంత గొప్పవారు అక్కడ ఉన్నప్పటికీ ద్వారంపూడ అవనియండి లేకపోతే వాళ్ళు సమభాగ వ్యాపారస్తులు అనేయండి వాళ్ళు ఎవరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయి కేసుల్లో పెట్టి అరెస్ట్ చేయాలని. సో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళారు కాబట్టి అధికారులందరూ కూడా ఎలర్ట్ అవ్వడం జరిగింది. పోర్టు అధికారులపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం